హాయ్ ఫ్రెండ్స్, ఒక జీవి యొక్క ఆకలి ఆ జీవి ఎంతటి పని చేయడానికైనా సిద్ధపడేలా చేస్తుంది. కొన్ని జంతువులు వేరే జంతువులు వేటాడి సంపాదించుకున్న ఆహారాన్ని దొంగిలిస్తే మరికొన్ని జంతువులు వాటి సొంత తెలివిని ఉపయోగించుకొని ఆహారాన్ని సంపాదించుకుంటాయి. ఈ వీడియోలో మన భూమి మీద ఇలాంటి తెలివైన మరియు విచిత్రమైన హంటింగ్ టెక్నిక్స్ ఉపయోగించే కొన్ని జంతువుల గురించి తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, ఎక్కడో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నంబర్ 1, ఆర్చర్ ఫిష్. సౌత్ ఈస్ట్ ఏషియా మరియు నార్థన్ ఆస్ట్రేలియాలో కనిపించే ఈ ఫిష్ షూటింగ్ డౌన్ అనే టెక్నిక్ తో వేటాడతాయి. అంటే మనం గన్ నుండి బుల్లెట్ ను ఎలాగైతే షూట్ చేస్తామో అలాగే ఈ ఫిష్ కూడా వాటర్ ని వాటి నోటితో టార్గెట్ పైకి హై స్పీడ్ లో చాలా అక్యురేట్ గా షూట్ చేస్తాయి. ఇలా అవి వాటర్ కి దగ్గరలో ఉన్న చెట్లపై ఉండే కీటకాలను షూట్ చేసి అవి వాటర్ లో పడగానే తింటాయి. 30 సెంటీమీటర్స్ పొడవు వరకు పెరిగే ఈ ఫిష్ యొక్క బాడీ వెడల్పుగా ఉండి నోరు సన్నంగా చిన్న హోల్ లాగా ఉండటం వల్ల అవి వాటర్ ని హై స్పీడ్ లో షూట్ చేయగలుగుతాయి. నంబర్ 2, బాటిల్ నోస్ డాల్ఫిన్స్. ప్రపంచంలో ఉన్న డాల్ఫిన్స్ అన్ని ఒక విధంగా హంటింగ్ చేస్తే ఫ్లోరిడాలోని లోవర్ అట్లాంటిక్ కోస్ట్ లో ఉన్న బాటిల్ నోస్ డాల్ఫిన్స్ మాత్రం మడ్రింగ్ ఫీడింగ్ అనే డిఫరెంట్ టెక్నిక్ తో వేటాడతాయి. ఈ టెక్నిక్ లో ఒక డాల్ఫిన్ తన తోకతో బురదను కొడుతూ టార్గెట్ చేసిన చేపల చుట్టూ ఒక సర్కిల్ ని ఫామ్ చేస్తుంది. ఈ సర్కిల్ ని ఫుల్ గా ఫామ్ చేయకుండా చిన్న గ్యాప్ ని వదులుతుంది. ఇదే టైమ్ లో మిగిలిన డాల్ఫిన్స్ సర్కిల్ కి బయట ఉన్న మిగిలిన చేపల్ని కూడా ఆ గ్యాప్ ద్వారా సర్కిల్ లోకి వెళ్లేలా వెంటపడతాయి. చేపల చుట్టూ బురదతో కూడిన నెట్ ని క్రియేట్ చేసి ట్రాప్ చేయడంతో ఆ చేపలు తప్పించుకోవడం కోసం సర్కిల్ నుండి బయటకు జంప్ చేస్తాయి. కానీ ఆల్రెడీ సర్కిల్ బయట డాల్ఫిన్స్ నోరు తెరుచుకొని ఉండటంతో ఆ చేపలు డైరెక్ట్ డాల్ఫిన్స్ నోట్ లో పడతాయి. నంబర్ 3, గోల్డెన్ ఈగల్స్. ఈగల్స్ జాతులన్నింటిలోకెల్లా గోల్డెన్ ఈగల్స్ ఆర్ ది బెస్ట్ హంటర్స్ అని చెప్తుంటారు. ఇవి ఎక్కువగా మౌంటైన్ గోట్స్ ని టార్గెట్ చేసి చంపుతాయి. చంపడం అంటే డైరెక్ట్ గా అటాక్ చేసి చంపవు, వాటి తెలివిని ఉపయోగించి మౌంటైన్ టాప్ లో ఉన్న గోట్స్ ని సింపుల్ గా కిందికి నెట్టేస్తాయి. అంత ఎత్తులో నుండి పడిన గోట్స్ ఖచ్చితంగా చనిపోతాయి. ఇలా చనిపోయిన గోట్స్ ని ఆ గోల్డెన్ ఈగల్స్ తింటాయి. పెద్ద పెద్ద జింకలని నక్కలని ఇవి సింపుల్ గా గాల్లోకి ఎత్తికెళ్లగలవు. అంతేకాదు, వీటి కంటి చూపు మనుషుల చూపుతో పోలిస్తే 8 రెట్లు షార్ప్ గా ఉంటుంది. నంబర్ 4, ఫ్రాగ్ ఫిష్. చూడటానికి కప్పలాగా ఉండే ఈ చేపల బాడీ పైన సూదుల్లాంటి స్ట్రక్చర్స్ ఉండి సముద్రంలోని నాచులాగా కనిపిస్తాయి. ఈ ఆకారం వల్లే ఈ చేపలు వీటిని వేటాడే జంతువులకు మరియు ఇవి వేటాడే జంతువులకు కనపడకుండా ఉంటాయి. చిన్న చిన్న చేపలు వీటి దగ్గరికి వచ్చినప్పుడు ఇవి నోటిని వాటి నోటి సైజు కంటే 12 రెట్లు పెద్దగా తెరిచి ఒక స్ట్రాంగ్ వాక్యూమ్ ని క్రియేట్ చేసి ఆ చేపల్ని లాగేసుకుంటాయి. ఇవి క్రియేట్ చేసిన వాక్యూమ్ ఎంత స్ట్రాంగ్ గా ఉంటుందంటే ఈ వేటాడే పని అంతా కేవలం 6 మిల్లీసెకండ్స్ లోనే జరిగిపోతుంది. ఒక సెకండ్ అంటే 1000 మిల్లీసెకండ్స్. అలాంటిది 6 మిల్లీసెకండ్స్ లోనే వేట ముగించేయడం అంటే ఎంత స్పీడో మీరే అర్థం చేసుకోండి. నంబర్ 5, వీనస్ ఫ్లైట్రాప్. ఇప్పటి వరకు చూసినవన్నీ జంతువులైతే ఇది మాత్రం ఒక తెలివైన చెట్టు. ఇది వేటాడే ఇన్సెక్ట్స్ యొక్క కదలికల్ని బట్టి దాన్ని తినాలో లేక వదిలేయాలో డిసైడ్ అవుతుంది. అమెరికాలోని నార్త్ అండ్ సౌత్ కేరోలినాలో కనిపించే ఈ చెట్టు ఒక మాంసాహారి. అమెరికాలోని నేషనల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజికల్ ఇన్ఫర్మేషన్ వాళ్ళు కండక్ట్ చేసిన స్టడీ ప్రకారం ఇది కీటకాలను ఎలా వేటాడుతుందంటే దీని ఆకుల చివర్లో ఒక ట్రాపింగ్ స్ట్రక్చర్ ఉండి వాటికి కంటి రెప్పల లాంటి స్పర్శని గుర్తించే ట్రిగ్గరింగ్ హెయిర్స్ ఉంటాయి. ఎప్పుడైతే కీటకాలు ఈ హెయిర్స్ కి టచ్ అవుతాయో సెకండ్ లో 10వ వంతు స్పీడ్ తో సిగ్నల్స్ వెళ్లి ఈ లిడ్స్ క్లోజ్ అవ్వటానికి ప్రిపేర్ అవుతాయి. కానీ క్లోజ్ అవ్వవు. నెక్స్ట్ 20 సెకండ్స్ లో మళ్ళీ ఆ కీటకం హెయిర్ కి టచ్ అవుతే అప్పుడు ఆ లిడ్స్ క్లోజ్ అవుతాయి. ఈ చెట్లు లిడ్స్ క్లోజ్ అయిన వెంటనే డైజెషన్ ని స్టార్ట్ చేయవు. రాపైన కీటకం నుండి 5 సార్లు కదలికలు సెన్స్ చేసిన తర్వాతే డైజెషన్ ని స్టార్ట్ చేస్తాయి. ఈ చెట్లు అవి ట్రాప్ చేసిన ఆబ్జెక్ట్ నిజంగా ఇన్సెక్టేనా కాదా అని కన్ఫర్మ్ చేసుకోవటానికి ఇలా చేస్తాయి. న్యూట్రిషనల్ వాల్యూ లేని ఆబ్జెక్ట్ ని ట్రాప్ చేసి ఎనర్జీ వేస్ట్ చేసుకోకుండా ఈ మెకానిజాన్ని ఉపయోగిస్తాయి. ఇందులో ఏ హంటింగ్ టెక్నిక్ మీకు బాగా నచ్చిందో కింద కామెంట్ చేయండి. అలాగే మీకు తెలిసిన డిఫరెంట్ హంటింగ్ టెక్నిక్ యూజ్ చేసే జంతువు ఏదైనా ఉంటే కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ నా ఛానల్లో ఇంకా ఉన్నాయి, వెళ్ళి ఒక లుక్ వేసేయండి. థ్యాంక్ యూ.